Hi everyone, welcome to Ampol Harish channel. So ee roju meeku chala manchi concept cheppothuna, ante concept an kaadu oka topic meeda meeku manchi avagahana vachalaga cheptunanu. Knowledge versus intelligence. So nenu dinni ela teeskunnan ante maa family members group lo discuss chesaru. So nuvvu YouTube channel pettavu kada, so aa YouTube channel lo ilanti topics discuss cheyyani chepparu. So మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన కొన్ని ఇన్పుట్స్ని బట్టి, సో నాకు అనిపించిన దాన్ని బట్టి టాపిక్ని చెప్తున్నాను. అలాగే ఎంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది నేను ఏదేదో యూట్యూబ్ ఛానల్ మనీ కోసం అదేదో సైడ్ ఇన్కమ్ కోసం అని అంటున్నారు, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. జస్ట్ యూట్యూబ్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ లాగా, అలాగే ఇదొక సోషల్ మీడియా లాగా, జస్ట్ ఫర్ మనకు నచ్చింది మనం చేయడం అంతే, అంతకుమించి చేయం లేదు. ఆ తర్వాత యూట్యూబ్లో మనీ సంపాదించాలంటే కొన్ని వేల వ్యూస్ రావాలి, కొన్ని వేల అవర్స్ వాచ్ టైం రావాలి, వేల మంది సబ్స్క్రైబర్. మనకు అంత సీన్ లేదని ఆల్రెడీ తెలుసు, కానీ మళ్ళీ మీరు అలాంటి కామెంట్స్ అలాంటి మెసేజ్లు చేయడం వల్ల ఏం వీడియోలు రా బాబు అని అనిపిస్తుంది. కానీ కొంతమంది అయితే హార్ట్ఫుల్ ఫీలింగ్స్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ మొన్న ఆ వీడియో చేసిన తర్వాత ఏది పంతులు గలాగా చెప్పడం, అంటే రాశిఫలాలు చెప్పడం. సో అది చెప్పినప్పుడు కేఎల్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఉంటుంది, మా ప్రొఫెసర్ అమ్మాయి. ఆ అమ్మాయి మా ఫ్రెండే, అంటే మా కాలేజ్ ఫ్రెండ్. ఆ అమ్మాయి పింక్ చేసి గురువు గారు బాగుంది అని అన్నారు. సో అలాగే చాలామంది మంచి కామెంట్స్ ఇచ్చారు. సో నాకు చాలా అంటే చాలా నచ్చాయి. సో కొంతమంది అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్ తట్టుకోలేక నాకు కాల్స్ కూడా వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మూవ్ టు అవర్ టాపిక్, నాలెడ్జ్ వర్సెస్ ఇంటెలిజెన్స్. దెన్ వాట్ ఈజ్ నాలెడ్జ్? ఓకే, నాలెడ్జ్ అంటే ఏంటి? అసలు నాలెడ్జ్ అంటే ఏంటి? మనం జనరల్గా అంటూ ఉంటాం నాలెడ్జ్ నాలెడ్జ్ నాలెడ్జ్. వాట్ ఈజ్ నాలెడ్జ్? ఓహ్, అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ టైంకి, అర్థం కాలేదు. ఎస్, గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, గెటింగ్ సంథింగ్ అబౌట్ సమ్ పర్టిక్యులర్ టాస్క్, అంటే ఏదో ఒక దాని మీద, ఏదో ఒక పర్టిక్యులర్ టాస్క్ మీద మీరు, లేదంటే ఏదో ఒక పర్టిక్యులర్ థింగ్ మీద మీరు అవగాహన, అంటే దాని గురించి తెలుసుకోవడం, అది మీ మైండ్లో ఉంచుకోవడం, దాన్నే నాలెడ్జ్ అని అంటారు అని చెప్పు సార్. ఏయ్, నిన్న కాక మొన్న వచ్చి, నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా ఊయంట్రా. ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? చాలా బిల్డప్ ఎక్కువ అయిపోయింది కదా. మరి ఇంటెలిజెంట్ అన్నా ఇంటెలిజెన్స్ అన్నా ఆ మాత్రం చిన్న బిల్డప్ ఉండాలి. కాకపోతే మన టాపిక్ వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు, ఒక పర్టిక్యులర్ టాస్క్ నీకున్న నాలెడ్జ్తో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నదే ఇంటెలిజెన్స్, దట్స్ ఇట్. సో నువ్వు చేసే పని ఎంత బాగా చేసావు, ఎలా చేస్తున్నావు అనేది నీ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో బేసిక్ డెఫినేషన్ అయితే ఇంటెలిజెన్స్ అంటే నీకున్న ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నీకున్న క్రియేటివిటీ, నీకున్నటువంటి లాజికల్ థింకింగ్, అండర్స్టాండింగ్, ఎమోషన్స్, సెల్ఫ్ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్, అంటే ఒక్క ఫ్యాక్టర్ కాదు, ఆ టాస్క్ని నువ్వు ఎంత ఎఫెక్టివ్గా చేసావు అనేది నీ ఇంటెలిజెన్స్, ఆర్ దాన్నే ఇంటెలిజెన్స్ అంటారు. సో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ దెన్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్ దెన్ ఓన్లీ యూ కెన్ ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ దట్ టాస్క్. అన్నిసార్లు నేను డెఫినేషన్లో చెప్పిన లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ అవసరం లేదు, బట్ ఆ పర్టిక్యులర్ టాస్క్కి ఎంత కావాలో అంత యూజ్ చేసి మీరు దాన్ని ఈజీగా కంప్లీట్ చేయడం, చాలా స్మార్ట్గా కంప్లీట్ చేయడాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. దట్స్ ఇట్ టాపిక్, ఓ ఇంటెలిజెన్స్ వర్సెస్ నాలెడ్జ్. సో మీకు ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చెప్పా,
నాలెడ్జ్ అంటే ఏంటో చెప్పాను. కానీ అసలు ఈ ఇంటెలిజెన్స్కి నాలెడ్జ్కి లింక్ ఏంటి? వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్? సో 3 ఎగ్జాంపుల్స్ చెప్తా, సింపుల్గా అర్థమైపోతుంది. సపోజ్ ఒక ప్రోగ్రామర్ ఉన్నాడు, ఆ ప్రోగ్రామర్కి అంత నాలెడ్జ్ అంతా ఉంది ఒక కోడింగ్లో, కానీ ఒక ఇష్యూ వచ్చింది సాల్వ్ చేయలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు ఇంటెలిజెంట్ అయితే? ఎవరో ఒకరిని కాంటాక్ట్ అవుతాడు. మేబీ అది కూడా ఒక ఇంటెలిజెన్స్ ఏమో, వేరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం. కొంతమంది ఏం చేస్తారు, ఎక్కడో ఒక దగ్గర సోర్స్ మళ్ళీ నాలెడ్జ్ సంపాదించుకొని ఆ ఇష్యూని రిజల్వ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, స్టెప్ బై స్టెప్ మళ్ళీ తెలుసుకొని మళ్ళీ దాన్ని సాల్వ్ చేస్తారు. సో ఎవరైనా చేసేది ఏంటి, టాస్క్ని కంప్లీట్ చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెన్స్. సో అర్థం అవ్వలేదు కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా అయితే, సపోజ్ నాకు హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళగలలో తెలుసు, కానీ అది బస్సు మీద వెళ్తానా, లేకపోతే ట్రైన్ మీద వెళ్తానా, లేకపోతే ఎంత కంఫర్ట్గా, ఎంత బాగా, ఎంత ఫాస్ట్గా అక్కడికి వెళ్తే దాన్ని నా ఇంటెలిజెన్స్ అంటారు, అంతే కదా. అలా కాకుండా సపోజ్ నేను వైజాగ్ వెళ్ళడానికి ఎక్కడి నుండి తిరుపతి వెళ్ళి, తిరుపతి నుండి మళ్ళీ వైజాగ్ వెళ్తే ఏమంటారు, ఒరే బుర్రలేనాడా, ఒరే తెలివి తక్కువ అంటారు. సో నేను తెలివైన అయితే ఏం చేయాలి, తెలివైన పనులే చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెన్స్. సరే, సో ఈ రెండు ఎగ్జాంపుల్స్లో మీకు ఏమనిపిస్తుంది? ఒకటి కొంచెం అతిగా అన్నట్లుగా ఉంది, ఇది కొంచెం కామెడీగా ఉన్నారు. కానీ ధాన్యం పండించే రైతు ఎలా అంటారంటే, ప్రతిసారి ధాన్యం పండిస్తారు, ఒకటే ప్రాసెస్, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, ఒకటే ప్రాసెస్, ఒక్కలాగే పండిస్తారు. సో వాళ్ళకున్న నాలెడ్జ్ని వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ అంటే తో కలిపితే ఏమవుతుందంటే, ఒకడికేమో ఒక్కొక్కలాగా పంట పండుతుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా పంట పండుతుంది. ఒక సంవత్సరం ఒక ఆయనకు ఒకలాగా పండినప్పటి ఇంకోసారి ఇంకోలాగా పండుతుంది. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మేబీ వర్షాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ అయితే సేమ్. కానీ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సరైన పంటలు పండుతాయి. కొన్నిసార్లు కొంతమంది కొంచెం ముందుగా నాటేస్తారు, లేదు ఈ సంవత్సరాలు వర్షాలు పడతాయేమో, సో మనం కొంచెం లేట్గా నాటితే బెస్ట్ ఏమో సో అని. అలాగా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ బట్టి ఉంటుంది. సో ప్రతిసారి మీరున్న నాలెడ్జ్తోనే అప్లై చేస్తే దేనికి కూడా యునిక్ రిజల్ట్స్ అనేవి రావు, డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో నేనేమంటానంటే, ఇంటెలిజెన్స్ వలన ఒక్కొక్కసారి ఒక్కొక్క అవుట్పుట్ వస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది. బట్ కానీ నాలెడ్జ్ విత్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు జరిగిన యుద్ధాలన్నీ వెపన్ వార్, ఆ తర్వాత బయో వార్, ఇప్పుడు సైబర్ వార్. ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్. డేటాని సరిగ్గా యూజ్ చేయడం తెలిసిన వాడికి అది ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఆయుధం. సరే, బీటెక్లో నాకు రవిశంకర్ సార్ చెప్పారు, నాకనే కాదు క్లాస్లో మొత్తం క్యాజువల్ టాక్ చెప్పారు, 99.9% ఎవరికి ఏమీ తెలీదు, అందరికీ తెలిసేది కొద్దిగే, కాకపోతే కొద్దిగా తెలిసిన టాపిక్తోనే బతికేస్తుంటారు అన్నమాట. కానీ కొన్నిసార్లు కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. దెన్ ఆ టాపిక్లో, ఆ టాస్క్లో మీరు ఎలా ఇంటెలిజెంట్ అవ్వాలి? దెన్ లెట్స్ గో టు టాపిక్, హౌ టు గెట్ నాలెడ్జ్ అండ్ దెన్ గెట్ ఇంటెలిజెన్స్. నౌ ఏంటంటే, ఏ టాపిక్ అయినా సరే ఇన్ఫర్మేషన్ అసలు ఎగ్జాక్ట్ సోర్స్ ఏంటనేది తెలుసుకోవాలి, దాని నుండి నాలెడ్జ్ తెచ్చుకోవాలి, నాలెడ్జ్ తెచ్చుకున్న దాని నుండి దాని మీద ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేయాలి. ఏదో ఫెయిల్ అయినా సరే, పాస్ అయినా సరే, దాని మీద ఎక్స్పీరియన్స్. సో వన్స్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ చేస్తున్న కొలది పర్టిక్యులర్గా ఆ పర్టిక్యులర్ టాపిక్ మీద గుడ్ నాలెడ్జ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఈజీగా టాస్క్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దెన్ ఆ పర్టిక్యులర్ టాస్క్కి నువ్వే ఇంటెలిజెంట్ అవుతావు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో ఎవరికి ఏమి రాదు, బట్ కానీ నువ్వు ఒక టాపిక్ మీద ఈజీగా ఇంటెలిజెంట్ అవ్వచ్చు. నీకు ఒక లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ మీద నువ్వు ఇంటెలిజెంట్ అవ్వచ్చు. నీకు ఏది వచ్చినా సరే ఈజీగా ఇప్పుడున్న ప్రాసెస్లో ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్. సో ఇలా అయితే మీరు ఏ టాపిక్ మీద అయినా సరే ఈజీగా
పట్టు సాధించవచ్చు. నేను చాలా చెప్తే ఎవరికి ఏమంటది, ఈడు చెప్పేసేది ఏంటను. కానీ కొంతమంది ప్రముఖులు చెప్పింది కూడా చెప్తా, ఎక్కువ మంది వద్దు, మళ్ళీ టాపిక్ బోరింగ్ అవుతుంది, ఒక్కళ్ళదే చెప్తానే. ఐన్స్టీన్ ఏమన్నారంటే, నాలెడ్జ్ ఏముంది ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు బ్రెయిన్లో, కానీ బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నదాన్ని నీ ఇమాజినేషన్కి అందితే, నువ్వు ఒక ఇమాజినేషన్తో చూస్తే కనుక నువ్వు ఈజీగా ఇంటెలిజెన్స్ని తెచ్చుకోవచ్చు, లేకపోతే ఈజీగా ఇంటెలిజెంట్ అవ్వచ్చు అని అంటారు. సపోజ్ అయితే ఈ ఇంటెలిజెన్స్ని గుడ్గా యూజ్ చేయొచ్చు, బ్యాడ్గా యూజ్ చేయొచ్చు. సరే, అసలు గుడ్గా ఎలా యూజ్ చేయొచ్చు, బ్యాడ్గా ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు బిన్ లాడెన్ ఉన్నాడు, ఏం చేశాడు తన తెలివితేటల్ని, ఏం చేశాడు, వెళ్ళి టవర్సం గొద్దడానికి యూజ్ చేశాడు. సో అలా కాకుండా ఇప్పుడు మన ఇస్రో సైంటిస్టులు ఏపీజే అబ్దుల్ కలాం, చాలామంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఎంఎస్ స్వామినాథన్, ఇలాంటి తెలివైన వాళ్ళందరూ ఏం చేస్తారు, దేశం కోసం కృషి చేస్తారు, దేశానికి ఏదో ఒకటి సాధిస్తారు. సో ఇంటెలిజెన్స్ అనేది గుడ్ వేలో యూజ్ చేసుకోవచ్చు, బ్యాడ్ వేలో యూజ్ చేసుకోవచ్చు. సో నేనేమంటానంటే, ఇప్పుడు సపోజ్ కిడ్స్ అన్నారనుకోండి, కిడ్స్కి మనం నేర్చుకునే విధానం, మనం నేర్చుకునే చిన్నప్పటి నుండి మనం చదువుకునే విధానంలో చాలా ఫ్లాస్ ఉంటాయి. అంటే ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ నాకు చిన్నప్పటి నుండి చదివేశాం, బీటెక్ వరకు చదివేశాం, కానీ ఏది ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు, కానీ ఎగ్జామ్స్ రాసిస్తాం. సో అలాగా కాకపోతే నాకు ఒక 3 ఇయర్స్లో, అంటే 8th, 9th, 10th నేను రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే గురుకుల పాఠశాలలో చదువుకున్నా, అక్కడ ప్రతిదానికి ల్యాబ్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదానికి ల్యాబ్ ఉంటుంది, ల్యాబ్లో చూపిస్తారు. సో తర్వాత అక్కడ హాస్టల్లో ఉండే ఎన్విరాన్మెంట్, సో ప్రతిదా అంటే లోక జ్ఞానం లాంటిది తెలుసుకున్నాను అనమాట అక్కడ. అంటే సిచ్యువేషన్స్ అనేవి ఏదైనా ప్రాక్టికల్గా తెలియాలి, సిచ్యువేషన్స్ అనేవి లేకపోతే నాలెడ్జ్ కానీ ఏదైనా మనం అది ఎందుకు యూజ్ చేస్తున్నామో మనకి దాని గురించి పూర్తిగా తెలియాలి. పూర్తిగా తెలిసినప్పుడే, తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మనలో షార్ప్నెస్ పెరుగుతుంది, మనం ఒక తెలివిగా వ్యవహరిస్తామన్నమాట. అంతేగాని ఎగ్జామ్స్ రాసిస్తే, పాఠాలు రాయిపిస్తే అవ్వదు. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే కిడ్స్కి, సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఒక వాషింగ్ మిషన్ ఉంది, అది పాడైపోయింది, ఆ పాడైపోయినప్పుడు ఏం చేస్తారు, వెళ్ళి ఆల్రెడీ మీకు యూట్యూబ్, తర్వాత నెక్స్ట్ చాలా ఇంటర్నెట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, వెళ్ళి నువ్వు బాగు చేయరా అని చెప్పండి. మేబీ అంటే మొత్తం వెళ్ళి కరెంట్ షాకులు తెప్పించుకోవని కాదు, బట్ కానీ బేసిక్ నాలెడ్జ్ నేర్పాలి. సో ప్రతీది కూడా మనకున్న ఎన్విరాన్మెంట్ నుండే, చిన్నప్పటి నుండే నేర్చుకునే విధానం అలవాటు చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈజీగా అలవాటు చేసుకుంటాడు పిల్లాడు. అలాగే సపోజ్ ఏది నేర్చుకున్నా సరే చాలా ఈజీగా, అంటే ప్రతీది ప్రాక్టికల్గా నేర్పాలి కిడ్స్కి. ప్రతీది దానిలో కూడా టాస్క్ ఉంది, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, దాన్ని ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, ఫెయిల్ అయిపోతే కుంగిపోకూడదు. అలాగే ప్రతి దానిలో కూడా వాళ్ళని షార్ప్ చేస్తే ఏమవుతుందంటే, జీవితంలో వాళ్ళకి ఏది వచ్చినా సరే భయపడరు, అలాగే వాళ్ళకున్న తెలివితేటలతో ఈజీగా చిగరరు. అంటే దాన్ని చిన్నప్పటి నుండే మీరు దాన్ని అలవాటు చేయాలి. చిన్నప్పటి నుండే అలవాటు చేసినప్పుడే మనకి ఈజీగా పిల్లడు అనేవాడు బాగుపడతాడు, తర్వాత ఎక్కడ ఏ సిచ్యువేషన్ అని ఈజీగా ఫేస్ చేస్తాడు. ఓకే, కమింగ్ టు ద టాపిక్, ఇంకేం టాపిక్, టాపిక్ అంతా నేను ఫైనల్గా ఏం సజెస్ట్ చేస్తానంటే, చిన్నప్పటి నుండే పిల్లలందరికీ ఎలాగా మన తరాలన్నీ నేర్చుకోలేదు, కొన్ని కొన్ని లాస్ అయిపోయాను, సో వాళ్ళకు అయినా సరే ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత నెక్స్ట్ క్రిటికల్గా థింకింగ్, ఇన్నోవేషన్స్, చిన్నప్పటి నుండి ఎన్విరాన్మెంట్ నుండే నేర్పడం మంచిది. అది కూడా విత్ ఎథిక్స్, అంటే ఏది మంచి సొసైటీకి ఏది చెడ్డది అనేది చెప్పాలి. లేకపోతే ఏం చేస్తాడంటే, నెగిటివ్ వీలో వెళ్ళాడు అనుకోండి, అది మళ్ళీ సొసైటీకి బెనిఫిట్ అవ్వదు. సో ఏం చేసినా సమ్ ఎథిక్స్తో మంచి మంచి విధానంలో పిల్లడికి నేర్పితే ఫ్యూచర్ బాగుంటుంది, దేశం బాగుంటుంది, అండ్ సొసైటీ కూడా చాలా బాగుంటుంది. వాట్ ఐ ఫీల్ అండ్ నాకు ఇది అర్థమైంది. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.
you guys like my video and please subscribe to my channel. And special thanks to my family members. And last videos lo nannu encourage chesina prathi okkaliki, especially Ravi Maya, DNS Sandeep Anniya, alage Nitish, inka chaala mandi unnaru naaku perlu gurthu raatledu, but Charan Bava, ilaga kontha mandi aithe maa annayya, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు అంపోల హరీష్ ఛానల్. బాయ్ బాయ్.